హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అవర్ ఆయుర్వేదిక్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే మొక్క పేరు వచ్చేసి మూర్కొండ చెట్టు. దీనికి మరొక పేరు కుప్పింటాకు లేదా పిప్పింటాకు అని అంటారు. ఆ చెట్టు ఏం పనిచేస్తుంది అనేసి మనం వివరాలకి వెళ్తే, ముందుగా ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందో మనం ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీన్నే పిప్పింటాకు లేదా కుప్పింటాకు మూర్కొండ చెట్టు అని అంటారు. ఈ చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం భాగమంతా కుప్పింటాకునే ఉంది. దీన్నే మూర్కొండ చెట్టు అంటారు. ఈ చెట్టుని ఇప్పుడు మనం సేకరిద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి కుప్పింటాకు దేనికి ఉపయోగపడుతుందో మనం చూడగలిగితే, ఇది వచ్చేసి ముఖ్యంగా పుచ్చిపోయిన పండ్లకు పెట్టింది పేరు. ఎవరికైనా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ తీపి పదార్థాలు తినడం వల్ల లేదా గుట్కలు నమ్మడం వల్ల పండ్లు పుచ్చిపోవడం అనేసి జరుగుతుంది. దానిలో పుచ్చిపోయిన పండులో కొన్ని పురుగులు ఉండడం బి జరుగుతుంది. ఆ పంటి నొప్పి వల్ల మనకు విపరీతమైన బాధ, తట్టుకోలేనంత నొప్పి ఉండడం జరుగుతుంది. అటువంటి అప్పుడు మనం ముందుగా, ఇది ఎక్కడైనా రోడ్లపైన మనకు వీజిగా దొరుకుతుంది, దీన్ని పైన గుర్తించి దీని యొక్క 5 కానీ 10 ఆకులు తీసుకొని పైన మంచిగా నలిపి దాని యొక్క 5-6 చుక్కలు ఆ పంటి భాగంలో వేసి, ఆ రంధ్రంలో, పుచ్చిపోయిన రంధ్రంలో వేసి, తర్వాత దీని యొక్క నలిపిన ఆ ముద్దను ఆ పంటిలో పెట్టి నొక్కి ఒక 10-15 నిమిషాలు అలానే పట్టి ఉంచితే పంటి నొప్పి అనేసి 3-10 నిమిషాలలో ఉపశమనం చెంది పురుగు ఒక 15 నిమిషాలలో పురుగు బీచ్ అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరొక విధంగా ఈ చూసుకోగలిగితే పచ్చకామెర్లు అనేసి మనిషిని చాలా పట్టి పీడిస్తుంటుంది. అలాంటి పచ్చకామెర్లు ఉన్నవారు ముందుగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆకులు ఒక 50 ఆకులు కానీ అట్లా తీసుకొని వచ్చేసి పైన ముద్దగా నూరుకోవాలి. ముద్దగా నూరుకొని మంచిగా ముద్దగా అయినాక దానిని గోలి రూపంలో మన బఠానీ పెసరగింజంతా గోలీలు కట్టేసి దాన్ని బాగా నీడకు గాలికి ఆరబెట్టేసి దాన్ని డైలీ మజ్జిగతో రోజుకొకటి మనం కనుక తీసుకున్నట్లయితే పచ్చకామెర్లు అనేసి మనకు కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఈ పచ్చకామెర్ల వచ్చేసి పథ్యం మనం చేయగలిగితే ఓన్లీ పాలు లేదా మజ్జిగతోనే ఈ మందు తీసుకునేటప్పుడు మనం మజ్జిగనే వాడాలి. పులుపు, ఉప్పు, కారం పదార్థాలు ఎక్కువగా వాడకూడదు. ఓన్లీ మజ్జిగ పాలతోనే తినడం మనం భోజనం చేయడం వల్ల పచ్చకామెర్ల అనే వ్యాధి మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్, నా అనుభవపూర్వకంగా ఏ విషయాన్నైనా నా అనుభవపూర్వకంగా చెప్తాను. ఈ రెండు అయితే నేను చెప్పిన ఏ విషయం అయితే రెండు విషయాలు ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో 100%గా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, మా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.